హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో స్వీట్ రెసిపీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బేబీస్ అయితే దీనిని చాలా ఇష్టంగా తింటారండి. ఇది చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల మీకు ఇది ఈజీగా అర్థమైపోయి మీరు ఇంట్లో దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో 1 కప్ పల్లీలను వేసుకోవాలండి. ఈ పల్లీలు మనకు పొట్టు ఊడిపోయేంత వరకు వేయించుకోవాలి. మంటను చిన్నగా పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలండి. ఈ రెసిపీ చాలా హెల్దీ అండి, ఎందుకంటే ఇందులో పీనట్స్, బాదం, కాజు, వాటర్ మిలన్ సీడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ రెసిపీ చాలా హెల్దీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు పొట్టు ఇలా ఊడిపోయి వస్తుంది కదా. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో వీటన్నింటినీ వేసుకోవాలండి. ఈ పీనట్స్ అన్నింటికీ మనం పొట్టంతా తీసేసుకోవాలండి. తీసేసుకొని ఇలా మిక్సీ బౌల్లో వేసుకోవాలండి. ఈ ఫుడ్ చాలా హెల్దీ కాబట్టి పిల్లలైతే దీనిని చాలా ఇష్టంగా తింటారండి. ఇది పిల్లలకు మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు దీనిని ఇలా పౌడర్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్, దీనిని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పల్లీల మిశ్రమాన్ని అంతా ఇందులో వేసుకోవాలి. ఈ పల్లీల పౌడర్ అంతా ఇందులో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. తర్వాత ఇందులో 1/2 కప్ పంచదారను వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం 1 కప్ పల్లీలకి 1/2 కప్ పంచదార వేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 1/4 కప్ పాలను వేసుకోవాలండి. ఒక కప్పు పల్లీలకు 1/2 కప్పు చక్కెర, 1/4 కప్పు పాలు యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇదంతా ఇలా మెల్ట్ అయిపోతుంది. ఇలా మెల్ట్ అయ్యి మొత్తం మనకి దగ్గరకు వచ్చేంత వరకు మనం దీనిని మంటను చిన్నగా పెట్టుకొని ఇలా చేసుకోవాలండి. ఫ్రెండ్స్, దీనిని ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు మాడిపోయి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. చూడండి, మనకి ఇలా దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 మనం 1 కప్పులోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా 1/2 ఉంది కదా, ఇందులో మనం బాదం, కాజు చాక్ చేసి పెట్టుకోవాలండి. ఇలా చాక్ చేసుకున్న వాటిని ఇందులో యాడ్ చేసుకొని ఈ విధంగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ మిలన్ సీడ్స్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఆప్షనల్ అండి, మీ ఇష్టం, స్కిప్ చేసుకోవచ్చు. ఇలా కలిసే విధంగా కలుపుకున్నాం కదా, దీనిని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ముందుగా పక్కన పెట్టుకున్న ఈ 1/2 మిశ్రమం ఉంది కదా, ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఇది వద్దు అనుకుంటే మీరు దీనిని స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా దీనిని కలిసే విధంగా కలుపుకోవాలి. దీనిని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇలా మనకు ఒక కవర్ ఉంటుంది కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంది కదండి, ఇప్పుడు దీనిని ఈ కవర్ పైన ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. చేతుకు కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా వేసుకొని మనం ఇలా నిలువుగా చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్. ఇక్కడ ఆయిల్ కాకుండా నేను నెయ్యి యూజ్ చేశానండి, మీరు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న దాన్ని ఇలా కవర్తో మలుచుకోవాలండి. ఇలా మలుచుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెడితే ఇది గట్టి పడిపోతుందండి.
తర్వాత మళ్ళీ ఇదే విధంగా ఇంకొక కవర్ తీసుకొని దీనిపైన మనం కలర్ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న మిశ్రమం ఉంది కదండి, దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మళ్ళీ ఈ కవర్ను కూడా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మళ్ళీ ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, మనకు ఈ విధంగా గట్టి పడుతుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గట్టి పడిపోయి మనకు స్వీట్ లాగా వచ్చేస్తుందండి. మనకు ఇది బేకరీ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి, స్వీట్ షాప్లో కొన్నట్టుగా ఉంటుంది. ఇలా వచ్చేసింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఎడ్జెస్ తీసేసుకొని మనం స్వీట్ లాగా కట్ చేసుకోవాలండి. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. మీకు ఎక్కడైనా ఇది అతికినట్టుగా అనిపిస్తే మీరు కొంచెం నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మిడిల్లో చూడండి మనకి ఎంత బాగా కనిపిస్తుందో. ఇది క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా పంటికి తగులుతూ డ్రై ఫ్రూట్స్ ఎంతో బాగుంటుందండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.